షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలా మంది కూడా ఏంటంటే డీప్ ఫ్రై లాంటి చేసినప్పుడు అంటే రెండు మూడు సార్లు వాడిన తర్వాత ఆయిల్ కొంచెం రంగు మారిపోతూ ఉంటుంది. అలాగే మనం చేసుకునే డిష్ని బట్టి అంటే పకోడీలు కానీ పునుగులు ఇలాంటివి చేసుకున్నప్పుడు చిన్న చిన్న నలకలు అనేవి అడుగున వెళ్ళిపోయి ఎంత చేసినా అవి మనకు అంటే వాటిని క్లీన్ చేయడం అనేది చాలా కష్టం. సో అలాంటి ఆయిల్ని మనం ఆ నలకలతో పాటు ఆయిల్ని కూడా క్లీన్గా చేసుకునే ఒక సూపర్ చిట్కా అనేది మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే బంగాళదుంప. సో అలా ఆయిల్ మనకు నలకలతో పాటు ఉన్నప్పుడు కొంచెం కలర్ కూడా మారడానికి ఏంటంటే బంగాళదుంపని కొంచెం స్లైసెస్లా కట్ చేయాలి. అంటే కొంచెం మామూలు చిప్స్లా కాకుండా కొంచెం మందంగా కట్ చేయాలి. మందంగా కట్ చేసి వాటిని మనం మీడియం హీట్లో అనమాట, మరీ ఎక్కువ మరగకూడదు. సో మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసేసి మనం అంటే అప్పుడు మనం అది అడుగుకి వెళ్ళిపోతుంది. అడుగుకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న నలకలకు పట్టేసుకొని అవి దానికి స్టిక్ అయిపోతాయి. ఆ తర్వాత కొద్దిసేపు మనం వేడి చేసిన తర్వాత వాటిని దుంపల్ని తీసేస్తే నలకలు వెళ్ళిపోతాయి, అలాగే ఆయిల్ కూడా క్లీన్ అయిపోతుంది మనకు. సో ఇది బంగాళదుంపతో ఒక చిట్కా. నెక్స్ట్ ఇంకో చిట్కా ఏంటంటే ఆయిల్ని క్లీన్ చేసుకోవడానికి కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్ని ఏం చేస్తామంటే దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి మనం కొంచెం జారుడుగా కలిపేసుకోవాలి. అంటే మామూలుగా బజ్జీల పిండి ఎలా చేసుకుంటాం అలా జారుడుగా కలుపుకొని మీడియం హీట్లో ఉన్న తర్వాత ఆయిల్ని మనం ఆ పేస్ట్ లాగా ఏదైతే ఉంటుందో దాన్ని మనం దాంట్లోకి జార విడిచామనుకోండి, అది అడుగులోకి వెళ్ళిపోయి అడుగులో ఉండే ఆ మొత్తం నలకల్ని చిన్న చిన్న రవ్వతో పాటుగా మొత్తాన్ని అది గట్టిగా పట్టేసుకుంటుంది. కొంచెం వేడి తగలగానే ఇది కొంచెం జిగురులా తయారైతుంది మనకు కార్న్ఫ్లోర్ అనేది. సో దాంట్లో ఉన్న ఆ మడ్డి అదంతా కూడా దశను మొత్తం అది పట్టేసి దాన్ని మొత్తం అంతా పీల్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనం మెల్లిగా ఒక స్ట్రైనర్తో దాన్ని సపరేట్గా చేసేసి ఆ ఆయిల్ని మనం వేరే జార్లోకి తీసుకుంటాం. అంటే కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు షిఫ్ట్ చేసేసుకుంటే నెక్స్ట్ టైం మీరు వాడుకుంటే అప్పుడు ఆయిల్ కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది, నలకలు లేకుండా శుభ్రంగా ఉంటుంది. సో కావాల్సిన ఈ చిట్కాలు మీరు పాటించండి.